సో ట్రస్ట్ మీ ఇట్స్ ఎ మాస్టర్ పీస్ సీతారామ మూవీ. సో మీరు ఇందరు ఫ్రేమింగ్ కానీ కాస్టింగ్ కానీ ఇందులో ఆల్మోస్ట్ అందరు టాప్ కాస్టింగ్ ఉన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీ థియేటర్లో చూడండి, ఒక్కొక్క క్యారెక్టర్ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా మీరు ఏడుస్తారు. అసలు హను సార్ డైరెక్షన్ అదిరిపోయింది అంతే అన్న, ఏం చెప్పలేను. ఇంకా చెప్తున్నా కదా, ఇప్పటికీ నేను మూవీ చూసి వచ్చాను, ఐ కెన్ ఆ ఎమోషన్లో ఇంకా ఉన్నా చెప్పలేకపోతున్నా మాటలు. మాస్టర్ పీస్ అన్న, మాస్టర్ పీస్ మూవీ సీతారామ మూవీ. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ అన్న. సీతారామం పేరుకు తగ్గట్టుగా సీతని పురాణాలలో మనం చూస్తాము, కలియుగంలో చూడడం. బట్ మైండ్ సెట్ మారాలి. ఒక క్యూట్ కంటెంట్ అనేది దుల్కర్ గారు ఎక్సలెంట్గా ప్రజెంటేషన్ చేశారు. మేజర్ పాత్రల నిమిత్తము ఎన్నో సినిమాలు చూసాము. కంటికి కనబడని మనిషి లేకపోయినా ఒక ప్రేమ అనేది ఎలా ఉంటుంది అనేది, ఒక లవ్ కంటెంట్ అనేది డైరెక్టర్ గారు అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు. రష్మిక కూడా ఒక క్యూ పాయింట్ ఉంది, అది స్క్రీన్ మీద చూస్తేనే ఆ క్యూ పాయింట్ ఏంటని తెలుస్తుంది. బట్ పురాణాలలో ఉన్న సీత కన్నా ఈ సినిమాలో చూపించిన సీత క్యారెక్టర్ అనేది చాలా హైలైట్గా ఈ జనరేషన్ వాళ్ళకి ఒక సాలిడ్ మెసేజ్ ఉంది. వాచబుల్ మూవీ వాళ్ళ అవర్స్ అండ్ ఆల్ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. ఎంజాయ్ ద మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. ఓటీటీ వల్ల ఆడియన్స్ థియేటర్కి సరిగ్గా రావట్లేదు కదన్న, ఇది థియేటర్కి తీసుకొచ్చే సినిమాలో ఉందా? ఇది కంటెంట్ బాగుంది, నాకైతే నచ్చింది. బట్ కొంతమందికి వరగరగా ఉంటే కనుక లైక్ తీసుకుంటారు, మెసేజ్ చూడాలంటే కనుక మూవీకి వచ్చి వాచ్ చేస్తారు. బట్ మూవీ మొత్తం నేను రివీల్ చేయకూడదు. ఒక ప్రాసిక్యూటర్ని మనం చిన్న చూపు చూస్తాము, ఆ ప్రాసిక్యూటర్ని మనకు సొసైటీలో ఎలా ప్రొవైడ్ చేశారు, ఒక ఆర్మీ జవాన్ అనే అతను ఇండియా వైడ్ మనకు ప్రొటెక్షన్ చేస్తాడు అన్ని రకాలుగా. ఈ స్క్రిప్ట్లో మన శోభన్ బాబు గారు ఎంత అందంగా ఉంటారో, దుల్కర్ గారు కూడా అదే ఎక్స్ప్రెషన్స్ ప్రజెంటేషన్ చేశారు. మూవీ బాగుంది, వాచబుల్ మూవీ అన్న. చాలా బాగుంది, మేము సీతారామ టీం నుంచే. సో చాలా బాగా వచ్చింది అనుకున్నారంటే, ఎలా ప్లాన్ చేశారు హను గారు చాలా బాగా, అంటే దానికంటే చాలా బాగా తీశారు. సో వీఆర్ హ్యాపీ. బాగుందండి మూవీ, చాలా బాగుంది. సీతారామం లీడ్ పేరు, యాక్టింగ్ బాగుంది, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ప్రతిదీ బాగుంది. ఈ లవ్ స్టోరీ చాలా ఫ్రెష్గా ఈ మధ్యలో వచ్చిన మూవీస్లో కంటే చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగా చేశాను తను కూడా. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది, లవ్ స్టోరీ చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇప్పటి వరకు వచ్చిన స్టోరీస్లో లేకుండా చాలా ఫ్రెష్గా ఉంది, చూడడానికి బాగుంది. ఐ మీన్ మంచి ఫీల్ ఇచ్చింది, డిఫరెంట్ ఉంది స్టోరీ, డిఫరెంట్ ఉంది, బాగుంది. ఇప్పటి వరకు చూడలేదు ఇలాంటి లవ్ స్టోరీ, బాగుంది ఫ్రెష్గా. సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, తనైనా మృణలైనా చాలా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాంగ్స్ చాలా బాగున్నాయి, బాగుంది ప్రతి ఒక్కటి, చాలా బాగుంది స్టోరీ. అదే లవ్ స్టోరీ కొత్త స్పెషల్గా ఉంది, మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న ట్విస్ట్స్ ఉన్నాయి, దానివల్ల ఆడియన్స్ అటెన్షన్ అనేది మంచిగా గ్రాప్ చేసి ఉంచుకోగలిగారు. లాగ్ ఎక్కడా లేదు లవ్ స్టోరీ, కానీ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా రాశారు, చాలా బాగుంది. క్లైమాక్స్ ఎమోషనల్ ఉంది, బాగా ఎండింగ్ ఉంది క్లైమాక్స్ కూడా. దేనికి అంటే నార్మల్ లవ్ స్టోరీలో ఉంది, ఇన్స్పిరేషన్ అనేది కాదు, కానీ ఫ్రెష్గా ఉంది లవ్ స్టోరీ, అందరు కనెక్ట్ అవుతారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, బాగుంది.